అందరికి నమస్కారం. మా సినిమా సక్సెస్ అవుతే తిరుపతికి వస్తామని అందరం అనుకోవడం జరిగింది. సాధారణంగా మన అందరికీ గుర్తుందో లేదో, తిరుపతికి వెళ్తే ఎవరిమైనా ముందు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తాం, కానీ మా యూనిట్ మొత్తం తిరుపతి నుంచి డైరెక్ట్ మీ వరంగల్కి వచ్చాం, మా ఇల్లు అనుకొని. ఇది ఎందుకంటున్నానంటే, ఈ ఫంక్షన్ అనుకోగానే మా దయాకర్ అన్నకు ఫోన్ చేస్తే నేను ఫోన్ మాట్లాడి అన్న ఇలా అనుకుంటున్నామంటే వచ్చేయండి అని అప్పుడే హీరో గారు కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న, తక్కువ 48 గంటల్లో మాకు ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు. మీకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా యూనిట్ తరఫున థ్యాంక్ యూ అన్న. నీ కోరిక చాలా పెద్దదైపోయింది, కానీ ప్రయత్నం చేస్తాం. అండ్ మా సినిమాలో మా దేవి మంచి మ్యూజిక్, ఎప్పుడు చెప్పేదే రత్నవేలు గారు బ్యూటిఫుల్ విజువల్స్, ఎందరో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరి కృషి వల్ల అనిల్ రావిపూడి వెనకాల ఉండి ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిన కారకులైన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక డిస్ట్రిబ్యూటర్గా పిలిచినప్పుడు నేను మాట్లాడలేకపోయాను, డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడితే ప్రొడ్యూసర్గా మాట్లాడలేని భయానికి ఆగిపోయాను. సో మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇందాక అనిల్ గారు అనౌన్స్ చేసినట్టు 6th డే 7th డేలోనే ఒక సినిమాకు ప్రాఫిట్లోకి వెళ్ళడం అనేది చాలా అరుదు. అది మా సినిమాకు వచ్చినందుకు చాలా హ్యాపీ. మా డిస్ట్రిబ్యూటర్లు అందరు నవ్వులతోనున్నారు. సో అలాగే అనిల్ రావిపూడి చేసింది 5 సినిమాలు. ఒక డైరెక్టర్ ద్వారా ప్రొడ్యూసర్స్కి కానీ, హీరోలకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, ఎగ్జిబ్యూటర్లకు కావాల్సింది సక్సెస్. ఆ సక్సెస్ ద్వారా మాకు డబ్బు రావాలి, అందరికీ పేరుతో పాటు డబ్బు రావాలి. ఒక అనిల్కే సాధ్యమైంది 5 సినిమాలతో. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరు హ్యాపీగా ఉన్నారు, ఆడియన్స్తో సహా. అనిల్ కీప్ ఇట్ అప్, ఇదే ఉండాలి, మళ్ళీ ఆగకూడదు. ఆగిందనుకో నేను బెత్తం తీసుకోవాల్సి వస్తుంది ప్రేమతో. సో కంటిన్యూ దిస్ సక్సెస్. అలాగే ఇందాక వంశీ అన్నాడు ఒసే రాములమ్మ, విజయశాంతి గారు చిరంజీవి గారితో డ్యాన్సులు చేసిన, బాలకృష్ణ గారితో డ్యాన్సులు చేసిన నేటి భారతం అని నాకు నేనెప్పుడు స్కూల్ అప్పుడు చూశాను. నేటి భారతం కానీ, ప్రతిఘటన కానీ, ఒక రివెంజర్ ఫిలిమ్స్ తీస్తూ ఒక ఒసే రాములమ్మతో తెలంగాణ సహా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రాష్ట్రంలో అసలు ఆ కలెక్షన్స్లో సునామీ చూస్తే అప్పుడే ఒక వండర్స్ మేడం విజయశాంతి గారు. అలాంటి మీరు 13 ఇయర్స్ తర్వాత మా సినిమా ద్వారా వచ్చినందుకు చాలా 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 హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీ సక్సెస్లు మీరు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మహేష్ బాబు గారు, భరతనే నేను, మహర్షి, ఈరోజు సర్లేరు నీకెవరు, బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టేశారు సార్. మొన్న అన్నారు ఇది కంటిన్యూ చేద్దామని, నెక్స్ట్ నేనే లైన్లో ఉన్నాను కాబట్టి. వంశీ ఆల్రెడీ ప్రామిస్ చేశాడు అనిల్ కిందాకే సక్సెస్ సినిమా చేస్తామని. అదే కాదు, మీ సక్సెస్లు ఇలాగే కంటిన్యూ కావాలని మార్నింగ్ వెంకటేశ్వర స్వామి అక్కడ అభిషేకం జరిగేటప్పుడు కోరుకున్నాను. ఇప్పుడు ప్రేక్షకుల ముందు కూడా అదే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు, మీరు పట్టిందల్లా బంగారమే. నెక్స్ట్ మూవీ కూడా అనిల్ గారు. ఓన్ స్మాల్ థింగ్ అండి, అనిల్